కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజు నరసింహ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్పేట గ్రామంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి గారు నిర్వహించిన రైతుల సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రాష్ట ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రైతుల సంక్షేమం కోసం పాల్పడుతున్నారని, ప్రచారం తప్ప రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. గత కొన్ని రోజుల నుండి అకాల వర్షాలతో పంటలు పూర్తిగా నష్టపోయాయని, రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకపోవటం రైతులు ఆందోళన చెందుతున్నారని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సేల్ చైర్మన్ కోదండరెడ్డి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి టీఆర్ఎస్, కానీ ఈ రోజు మొట్టమొదటి ప్రశ్న ఏంది అంటే, ఈ మూడు చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ స్టాండ్ ఏమున్నది? ఏ రకంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ స్థాయిలో మూడు రాష్ట్రాల గురించి ఈ చట్టాలకు వ్యతిరేకంగా రైతులను కాపాడుకోవడానికి మరి సొంత చట్టాలు తీసుకొచ్చిందో ఆ రాష్ట్రాలలో, ఈ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ఈ చట్టాలకు వ్యతిరేకంగా చట్టం మీద తీసుకొస్తలేదు అనేది తెలంగాణ రైతాంగం ఆలోచన చేయాలి. మోడీకి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నాడు ఇక్కడ ముఖ్యమంత్రి అనేది మనం ఆలోచన చేయాలి. అంటే ఇది ప్రజాస్వామ్యాన్ని, ప్రజలకు నమ్మకాన్ని కూని చేసే విధంగా వార్తలు వస్తున్నాయి అంటే తీవ్రంగా ప్రతి ఒక్క పౌరుడు, స్వేచ్ఛను నమ్మేవాడు, ప్రజాస్వామ్యం నమ్మేవాడు దీన్ని ఖండించాలి.